అస్సలాము అస్సలం వాలకు బరకతుహు సోదరులారా ఒక వ్యక్తి ఉలమాలతో ప్రశ్నిస్తున్నాడు నా భార్య ఉపవాసం పెడితే స్పృహ కోల్పోతుంది అపస్మారక స్థితిలో వెళ్లిపోతుంది కాబట్టి ఆమె ఉపవాసాన్ని పెట్టాలా లేకపోతే పేదలకు ఫిదియా దానం చేయాలా దానికి ఉలమాలు ఇస్తున్న సమాధానం అనారోగ్యం రెండు రకాలు ఒకటి తాత్కాలిక అనారోగ్యము రెండవది దీర్ఘకాలిక అనారోగ్యము మొదటిది తాత్కాలిక అనారోగ్యం అంటే ఆ వ్యాధి నుండి కోలుకునే అవకాశం ఉండే అనారోగ్యం వారు గనక కోలుకునేంత వరకు ఎదురు చూసి వారు కోలుకున్నప్పుడు ఉపవాసం పెట్టాలి ఎవరైతే తాత్కాలిక అనారోగ్యంతో బాధపడుతున్నారో వారు కోలుకున్న తరువాత ఉపవాసాన్ని పూర్తి చేయాలి ఇక రెండవది దీర్ఘకాలిక అనారోగ్యం అంటే వ్యాధి నుండి కోలుకునే అవకాశం లేదు అప్పుడు వారు ఉపవాసం ఉండకపోతే ఆ ఉపవాసానికి బదులుగా వారు ఫిర్యాదు ఈ విధంగా ప్రశ్నింపబడ్డారు ఒక వ్యక్తి ఉపవాసమున్న ప్రతిసారి స్పృహ కోల్పోతున్నాడు దానికి సంబంధించిన ఆజ్ఞ ఏమిటి షేఖుల్ ఇస్లాం ఇబ్నె తైమియా రహిమహుల్లా సమాధానమిస్తున్నారు ఒకవేళ ఉపవాసం కారణంగా ఇలాంటి అనారోగ్యానికి గురైతే అతడు వేరే దినాలలో ఆ ఉపవాసాలను పూర్తి చేయటానికి ప్రయత్నించాలి ఉపవాసమున్న ప్రతిసారి అలాగే జరిగి అతడు స్పృహ కోల్పోతుంటే అతడు ఉపవాసం పెట్టలేకపోతే అతను ప్రతి ఉపవాసానికి బదులుగా ఒక పేద వ్యక్తికి భోజనం తినిపించాలి మజ్ముహల్ ఫతావాలో ఈ విషయం నకలు చేయబడింది ఇక తరువాత ఇబ్నే ఒసైమీన్ రహిమహుల్లా తెలియజేస్తున్నారు ఎవరైతే అనారోగ్యం మూలంగా ఉపవాసం పెట్టలేకపోతున్నారో వారు ఉపవాసం పెట్టక్కర్లేదు ఏ విధంగానైతే అల్లహతాల ఖురాన్ గ్రంథంలో రెండవ సూర సూర్య బకర ఆయుధు సంఖ్య నూట ఎనభై నాలుగులో తెలియజేస్తున్నారు వ్యాధిగ్రస్తులు మరియు ప్రయాణికులు వేరే దినాలలో ఆ ఉపవాసాలను పూర్తి చేసుకోవాలి అయితే ఉపవాసం పెట్టలేని వారు రెండు రకాలు ఇందాక చెప్పినట్టుగా మొదటిది తాత్కాలిక అనారోగ్యం వలన రెండవది దీర్ఘకాలిక అనారోగ్యం వలన ఇప్పుడు ఎవరైతే తాత్కాలిక అనారోగ్యం వలన ఉపవాసాలను కోల్పోతున్నారో వారు ఆరోగ్యం పొందిన తరువాత ఉపవాసం పెట్టాలి ఖురాన్లు అల్లా చెప్పినట్లుగా వేరే దినాల్లో పూర్తి చేసుకోవాలి ఇక రెండు ఆ వ్యాధి నుండి కోలుకునే అవకాశం లేని వారు ఆ వ్యాధి వలన ఉపవాసం పెట్టలేకపోయినప్పుడు పూర్తిగా అసలు ఆ వ్యాధి నుండి కోలుకోలేము అలాంటి నయం కాని వ్యాధితో బాధపడుతున్న వారు ఆ ఉపవాసానికి బదులుగా ప్రతిరోజు ఒక పేదవానికి భోజనం పెట్టాలి దానినే షర్యత్ ఏమంటుంది సోదరులారా ఫిదియా అంటుంది అది సుమారుగా అత్యధిక మంది ఉలమాల అభిప్రాయం ప్రకారం ఒకటిన్నర కిలోగ్రాముల పరిమాణం కలిగినది కాబట్టి శాశ్వత అనారోగ్యంతో బాధపడుతున్న వారు ఉపవాసం పెట్టలేని వయోవృద్ధులు ఆ ఫిదియా చెల్లిస్తారు ఫిదియా ఒకటిన్నర కిలోగ్రాములు బియ్యము కానీ గోధుమలు కానీ ఆ ప్రాంతాల్లో ఆయా ప్రాంతాల్లో ఏదైతే తింటారో దాన్ని ఫిదియాగా చెల్లించడం జరుగుతుంది ఇక ఆ తరువాత మాట వయోవృద్ధులు అతి వృద్ధాప్యం వలన ఉపవాసం పెట్టలేకపోతున్నారు అదే సమయంలో వారు ఫిదియా చెల్లించే స్తోమత కూడా లేని పేదవారై ఉంటే వారు ఆ ఫిదియా కూడా చెల్లించరు అల్లా చెప్పినట్టుగా లా నఫ్సన్ ఇల్లా లాస్హ అల్లా ఏ ప్రాణిపై కూడా దాని శక్తికి మించిన భారాన్ని వెయ్యడు కాకపోతే ఇక ఎవరైతే సాధారణ అనారోగ్యం వలన ఉపవాసం పెట్టలేరో వారు వేరే దినాలు ఉపవాసాన్ని పూర్తి చేసుకుంటారు ఇక ఆరోగ్యవంతులు ఉపవాసం పెట్టకుండా మేము కూడా ఫిదియా చెల్లిస్తామంటే అవదు ప్రియులారా ఆరోగ్యవంతులు ఒకవేళ అనారోగ్యం కారణంగా ఉపవాసాన్ని పక్కన పెడితే వేరే రోజుల్లో పూర్తి చేసుకుంటారు అదే విధంగా ఇతరులు ఎవరండి ప్రయాణికులు గర్భిణీ స్త్రీలు పాలింతలు నెలసరి ఋతుస్రావములో ఉన్న స్త్రీలందరూ ఉపవాసాలు గనక విడిచిపెడితే వారు వేరే రోజుల్లో ఉపవాసాలను పూర్తి చేసుకుంటారు ఆలం అస్సలం వలైకు వరహ్మతుల్లాహి వ